మహిళా హోం మంత్రి సుచరిత స్వేచ్ఛగా పనిచేస్తున్నారా? హోం మంత్రి కేవలం ఒక రబ్బర్ స్టాంపుగా మాత్రమే ఆ సర్కారులో పనిచేస్తుందన్నటువంటిది తెలుగుదేశం వాదన. చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకోమని సుచరితకి ఆదేశాలందాయా? చంద్రబాబు గారు స్టేజ్ మీద మాట్లాడుతూ ఉన్నారు, చూసారా తమ్ముళ్ళు ఇలా ఉంది పరిస్థితి, ఈ ప్రభుత్వం ఇలాంటి అరాచకాల్ని వాళ్ళు చేపిస్తున్నారు, మేము సహించము అంటున్నారు. దిశ చట్టానికి దశ ఉందా లేదా? చట్టానికి సంబంధించి కేంద్రం నుండి ఆ పోలీస్ స్టేషన్కి అనుమతే రాకుండా వీళ్ళు పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్ చేసి ఏం చేస్తారు, ఇదంతా ప్రజల ముందు నాటకం ఆడటమే అన్నటువంటిది ఆయన ఆరోపణ. రాజధాని తరలింపుపై సుచరిత ఏమంటున్నారు? అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధిగా నోటి దగ్గరకు వచ్చినటువంటి ముద్దని తీసేస్తున్నారని మీకు అనిపించలేదు? ఏపీలో శాంతి భద్రతలు ఉన్నాయా లేవా? దళితులని రానియకుండా గోడలు రోడ్ల మీద కట్టించారు, ఆ సమస్యని త్వరలో పరిష్కరిస్తానని అప్పట్లో మీరు హామీ ఇచ్చారు, అది పరిష్కారం అయ్యిందా? గోడ అట్లాగే ఉంది. అశాంతి అభద్రత అంటున్న చంద్రబాబుకి సుచరిత సమాధానం ఏమిటి? ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరితతో జర్నలిస్ట్ సాయి స్ట్రైట్ టాక్ ఈ రోజు రాత్రి 8 గంటలకు.